ధర్మశాస్త్రం ఒక అద్దం లాంటిది. చెప్పండి, ఎలాంటిది అంటే మానవ స్థితి ఏంటో, మానవ యొక్క పరిస్థితి ఏంటో ధర్మశాస్త్రం చూపించింది అంతే. కానీ ధర్మశాస్త్రం మనిషిని రక్షించలేదు, కరెక్ట్ చేయలేకపోయింది. ఒక వ్యక్తి గోతిలో పడిపోయాడు అనుకోండి, ఓ పెద్ద అద్దం పెట్టుకుని చూపిస్తే, బాబు నువ్వు ఎక్కడ పడిపోయావు తెలుసో చూసుకొని అద్దంలో చూపిస్తే ఎలా అయితే ఉంటుందో, ధర్మశాస్త్రం కూడా అలాగే ఉపయోగపడింది. మన పాపాన్ని, మన అతిక్రమములను, మన యొక్క భయంకరమైన జీవితాన్ని ధర్మశాస్త్రం ఎత్తి చూపింది. కానీ పరిష్కారం ఎక్కడ? వెర్ ఇస్ ద సొల్యూషన్? ఆ పాపం నుండి బయటపడాలంటే పరిస్థితి ఏంటి? ఆత్మీయ తండ్రి గారు చెబుతూ ఉంటారు, ఎవరైనా ఒక వ్యక్తి గోతిలో పడ్డాడు అనుకోండి, అతనికి కావాల్సింది సూక్తులు కాదు, ఏం కావాలి? సూత్రం కావాల. సూత్రం అంటే ఒక మార్గం అవసరమైనది. గోతిలో పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాబు జీవహింస చేయరాదు అంటే బయటికి రాలేడు. నరహత్య చేయకూడదు, దొంగలు వద్దు, అబద్ధం ఆడద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు అనేది ఆశించొద్దని అలా 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 చాలా మంచి మాటలు, సూక్తులన్నీ కొన్ని వందల వేలు చెప్పినా ఆ వ్యక్తి కండిషన్ అలాగే ఉంటుంది, ఆ వ్యక్తి సిచ్యువేషన్ అలా ఉంటుంది. కానీ ఎవరైనా ఒకరు ఆ వ్యక్తి బయటకు రావడానికి నిచ్చెన కానీ లేదా ఒక తాడు కానీ వేసి అతను బయటికి తీస్తే బయటికి రాగలుగుతాడు. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, ప్రతి మతం సూక్తులు చెప్పారు, కానీ క్రైస్తవ్యంలో మాత్రమే పరిష్కారం దొరికింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకానికి దిగివచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో మరణించడం ద్వారా పాపాన్ని శిక్షించి, గాడ్ పనిషెడ్ సిన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ, పాపానికి తగిన ఆ ఫలమును యేసు ప్రభు భరించడం ద్వారా మనందరికీ కూడా రక్షణ ఉచితంగా అనుగ్రహించబడింది. రక్షణ ఎలా అనుగ్రహించబడింది? ఉచితంగా అనుగ్రహించబడింది.